శుభం భూయాదు. శ్రీ గురుభ్యో నమః. మృగశిర నక్షత్రాన్ని మన దృష్టిలో పెట్టుకుంటే మొదటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి. అంటే మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనప్పటికీ మొదటి రెండవ పాదాల వాళ్ళ యొక్క ఆలోచన విధానము, క్యారెక్టరిస్టిక్కు ఇవన్నీ ఒక రకంగా ఉంటే, మూడు నాలుగు పాదాలు పుట్టే వాళ్ళకి ఒక ఇంకొక రకం ఉంటుంది. నక్షత్రాధిపతి చూసుకుంటే మనకు కుజుడు. కుజుడు మళ్ళా దూకుడుతనం, అగ్నితత్వం, ఆవేశము, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడము, తర్వాత ప్రతి దాంట్లోని స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళాలనే తత్వం కలిగి ఉండడము, ఇవన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది మృషం మనకు మృగశిర నక్షత్రంలో కనిపిస్తాయి. చాలా మంచి నక్షత్రం, శుభ నక్షత్రం కూడా అంటారు. అంటే ఏ విధంగా శుభకార్యాలు చేయాలంటే మృగశిర నక్షత్రం పెట్టండి అంటారు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే అద్భుతమైన నక్షత్రంలో నాలుగు భాగాలు, రెండు భాగాలు మనకు వృషభలం కనబడుతున్న, రెండు మిథునంలో కనిపిస్తున్నాం. సో ముందు ఇవి రెండు మాట్లాడతాం, తర్వాత ఇవి రెండు కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైపోయింది, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సన్ చెప్తాం వినండి. ఇక్కడ శుక్రుడు రాశ్యాధిపతి అయ్యాడు, శుక్రుడు ప్లస్ కుజుడి కాంబినేషన్ ఇక్కడ నడుస్తుంది. ఎందులోని మనకు వృషభంలోని, అదే మిథునంలో కలిసే మిథున రాశికి అధిపతి బుధుడు, అదే నక్షత్రాధిపతి కుజుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బుధుడు శుక్రుడు ఇద్దరు రాశ్యాధిపతులు మంచి మిత్రులే. సో దిస్ ఇస్ నో ప్రాబ్లం విత్ దీస్ టూ. వీళ్ళిద్దరి పైన ఉన్న కుజ నక్షత్రం ఏంటంటే మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదవాడు కుజుడు అగ్నితత్వం కాబట్టి కుజ శుక్రుల కలయిక అనేది శుక్రుడు దోషం తప్ప కుజుడికి దోషం కాదు. అక్కడ శుక్రుడు ఇప్పుడు చూడండి, మనం చెప్తాం కొన్ని కొన్ని సామెతలు. ఓ సిద్ధాంతి గారు వెళ్ళి ఒక పనికిరాని వ్యక్తులతో కలుస్తున్నాడు అనుకోండి, దోషం పట్టేది ఎవరికి? సిద్ధాంతి గారికే, ఆయనకేం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం పట్టించుకోడు కాబట్టి. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతుంటే పక్కవాడు అంటుంటాడు, ఇదేంటో సిద్ధానికి ఇంకేం పని పట్టలేదా, పోయి వాడితో కలిసిన వాడు ఒక గుండా కాదా, ఈయన అనవసరం పరుగు పోగొట్టుకుంటాడు. అంటే ఎవరి బలం తగ్గుతుంది అక్కడ? ఇక్కడ సిద్ధాంతి గారి యొక్క బలం తగ్గుతుంది. అక్కడ ఆ శత్రు అయినప్పటికీ వాడి బలం పెరిగిపోతుంటుంది. అలాగా కుజుడు శుక్రుడింట్లో ఉండబట్టి శుక్రుడు యొక్క బలం తగ్గుతుంది, కుజుడు యొక్క బలం ఎక్కువ ఉంటుంది అగ్నిదేవతం కల కాబట్టి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తి స్పాంటేనియస్గా షార్ప్గా తను చేయాలనుకున్న పనులు చేయడంలో సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాడు. అదేవిధంగా వెనక నుండి శుక్ర బలం కూడా ఉంటుంది, కానీ శుక్రుడు అణుచుకుంటూ కూడా ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుందంటే లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అలాగే సిస్టమేటిక్గా ఉంటాడు, పద్ధతిగా వెళ్తూ ఉంటాడు, అండ్ షార్ప్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. క్యారెక్టరిస్టిక్స్ మొత్తం అంతా చూసుకునేసరికి భోగంతో కూడిన మోక్షం అని చూసారా? అలాగేంటంటే లగ్జరీస్ లైఫ్తో కూడిన సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేయడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతాడు మనకు వృషభ రాశిలో ఉన్న మొదటి రెండు పాదాల్లో ఉన్న వ్యక్తులు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అదేవిధంగా మనం మిథున రాశిలో ఉన్న మూడు నాలుగు పాదాలు ఉన్నారనుకోండి, రాశ్యాధిపతి బుధుడు ప్లస్ కుజుడు ఈ రెండు కాంబినేషన్, బుధుడు అన్నవాడు వ్యాపారం సంబంధించిన వాడు, వాడిని నలిఫై చేసి అధిగమించాలి. అంటే ప్రతి మూమెంట్లోని ఒక వ్యాపారం అనే కోణంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఐడెంటిఫై చేసి అందులో మునిగి తన సొంత ఆలోచన కోసం దృఢత్వంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది వ్యాపారస్తులు ఉంటారు, నా బోటి వాళ్ళు ఎవడని వెళ్ళారనుకోండి, గురుగారు వచ్చారు కదా 10% తగ్గించిరా అంటాడు, ఒక 20% తగ్గించింటారు అంటాడు. గురువుగారు వచ్చారు పోన్లే, అది వ్యాపారం అనిపించుకోదు. ఇక్కడ ఏంటంటే బుధుడు ప్లస్ కుజ కాంబినేషన్లో వ్యాపారం చేసేవాళ్ళు ఎలాగుంటారంటే, ఎవడొస్తారండి అని, ప్రైజెస్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్ సార్, ఇంకేంటి సార్ చెప్పండి అంటాడు. అలాంటి తత్వం గల వ్యక్తులు కూడా మనం చూస్తుంటాం మార్కెట్లో. ఆ రెండవ తత్వం ఏదో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఆ రకమైన తత్వం ఉంది అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు మిథున రాశిలో పుట్టిన వాళ్ళని చెప్పచ్చు అన్నమాట. దానికంటే అంత బలం ఉంటుందన్నమాట, అంటే పద్ధతిగా వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైనప్పటికీ. సో దానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏమిటంటే కుజుడైన వాడు భూతత్వానికి సంబంధించినవాడు, పృథ్వీతత్వానికి సంబంధించినవాడు. అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇల్లు వాకిలు కావాలనుకునే రకం అన్నమాట. అంటే వాడు స్థిరత్వం ఏర్పడాలంటే వాడికంటూ ఒక ఇల్లు ఏర్పడితేనే స్థిరత్వం ఏర్పడుతుంది, అంతవరకు పరిగెడుతూనే ఉంటాడు ఎలా కొనాలా అని ఉంటాడు. అంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇల్లు ఉండాలని ప్రయత్నం చేస్తారు.
సొంత ఇల్లు కానీ లీజ్కి తీసుకునే ఇల్లు కానీ మొత్తానికి నాకంటే ఒక ఇల్లు ఉండాలని ప్రయత్నం. ఎందుకు అల్టిమేట్గా సంపాదించాలంటే ఒక ఇల్లు ముందు కొనేయాలని ఆలోచన ఉంటారు. సో ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. కుజుడు యొక్క నక్షత్రం కాబట్టి కుజుడు అనేవాడు మన రాశిలో మన నక్షత్రంలో అధిపతి అయి ఉండడం కాబట్టి వాడు ఉండే స్థానాన్ని బట్టి జాతకం మొత్తంతో దోషాలు యోగాలు కనబడుతుంటాయి. ఒక మనిషి జీవితంలో ఒక మార్పు జరగనా ఒక మనిషిలో ఎదుగుదల ఉన్నా అధోగతి పాలైనా వీటన్ని కారకుడు కుజుడు అని చెప్తుంటాం. పర్సనల్ లైఫ్ తీసుకోండి, వైవాహిక జీవితం తీసుకోండి, అందులో కూడా కుజుడు యొక్క స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ మనం డిసైడ్ చేస్తాం. సో ఈ నక్షత్రాధిపతి ఉన్న అగ్నితత్వానికి చంద్రుడు కానీ చేరితే చంద్రమంగళ యోగం అవుతుందన్నమాట. అంచేది ఏంటంటే ఈ వ్యక్తులు ఏంటంటే వీలైనంత వరకు రాత్రిపూట తీసుకున్న నిర్ణయాల్లో ఒక బలం ఉంటుందన్నమాట, ఒక యోగం ఉంటుంది. అంచేత రాత్రిపూట నిర్ణయాలకి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి సంతకాలు పెట్టడం కానీ అగ్రిమెంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ రాత్రిపూట చేయొచ్చు వాళ్ళు. అంటే ఈవినింగ్ 6 తర్వాత చేసుకుంటే బాగుంటుంది. అంతవరకు డిస్కషన్స్లో పెట్టి 6 తర్వాత నిర్ణయం తీసుకుని వాటి మీద సంతకం పెడితే చంద్రబలంతో సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ వీడి అగ్నితత్వం చంద్రుడు కలిస్తే చంద్రముఖి యోగం అవుతున్నాడు, యోగంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదొక చిన్న అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి. అంటే ఎంత పాపగ్రహం అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక శుభ సమయం అంటూ వీళ్ళకి ఉంటుంది. ఆ సమయంలో కానీ వీళ్ళు చేస్తే ఎంత పాపాత్ముడైనా ఎక్కడో చోట లొంగుతాడా అంటారు చూసారా. అలాగా సాయా సంధ్య సమయంలో అంటే సాయంకాలం చంద్రుడు కలిమడిన తర్వాత వీళ్ళతో మనం మాట్లాడితే చెప్పిన మాట వింటారు చక్కగా, అంత కోపం తగ్గిపోతుంది వాళ్ళకి. సిస్టమేటిక్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంచేత చంద్రబలం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చండీ మంత్రం చేసుకున్న అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా బెనిఫిషియల్గా ఉండడానికి అవకాశం అన్నమాట. మిలిటరీ, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, అదేవిధంగా లీగల్ ఇష్యూస్ మీద పైకి భూసత్వానికి సంబంధించిన వీటన్నిటికీ అధిపతి కుజుడే కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ రంగంలోని అధిగమించి ముందుకు వెళ్ళడానికి నిత్యం చేసుకున్న కార్యక్రమంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, చండీ మంత్ర సాధన ఇవి రెండు చేసుకుంటూ వెళ్తే కొంత రిలీఫ్ కనబడుతుందన్నమాట. చండీ కూడా మనం ఎందుకు చేస్తామంటే వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎందుకు చేస్తామంటే కుజుడు ప్లస్ బుధుడు కాంబినేషన్లో అక్కడ విష్ణు వంశం అంటమాట. అంటే స్త్రీ కాదు, అది పురుష సంబంధమైన రాశిగా నపుంసక రాశి అయినప్పటికీ పురుష సంబంధమైన మంత్ర సాధన గురించి మనం మాట్లాడతామన్నమాట. అంచేత అక్కడ విష్ణువు తీయండి, నారాయణ తీయండి, లేదంటే దాంతోపాటు కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తీయండి. ఈ రకంగా దానికి సంబంధించిన ప్రక్రియలు కానీ మిథున రాశిలో ఉన్న మృగశిర 3-4 పదవులు చేసుకుంటే డెఫినెట్గా దానికి ఒక అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే దక్షిణ భాగం అన్నది కొంతవరకు మంచిదైనప్పటికీ సౌత్లోని సౌత్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయగలితే కొంత లాజికల్గా బాగుంటుంది. అలాగే సంఖ్యాపరంగా చూసుకుంటే 9 ఈజ్ ద బెస్ట్ నంబర్, 139 కాంబినేషన్లో వెళ్ళచ్చు ముందుకి, బట్ టోటల్ 9 వచ్చేటట్టు ఏమైనా చూసుకోగలిగితే మాత్రం న్యూమరాలజికల్గా కొంత బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. అగ్నిదత్త ఉంది కాబట్టి అగ్ని చల్లార్చేవాడు ఎవడు అంటే ఇంట్లోని స్త్రీ వేడితే చల్లార్చేది. అంచేత ఇంట్లో ఆడవాళ్ళ మాట విని కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ వేడి కొంచెం తగ్గుతుంది, బర్న్ అవ్వకుండా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత మృత నక్షత్ర వాళ్ళు వృషభ రాశి వారు అయినప్పటికీ మిథున రాశి వారు అయినప్పటికీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అలాగే చండీ మంత్ర సాధన ఇవి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా మార్గం శుద్ధి అవుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849-6444, 888-555-9147, 888-555-9148.